సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో రికార్డింగ్ డాన్స్ లో తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బేతవోలు గ్రామంలో కనకదుర్గమ్మ జాతర సందర్భంగా పలు పార్టీల నేతలు ప్రజలు ఏర్పాటు చేసిన రికార్డింగ్ డాన్స్ల పేరిట అశ్లీల నృత్యాలు చేపట్టారు. అశ్లీల నృత్యాలు చేస్తూ అర్ధరాత్రి దాటే వరకు కార్యక్రమం నిర్వహించారు. కొందరు ఆకతాయిలను నిర్వాహకులు అదుపు చేయలేకపోయారు. మద్యం సేవించి కార్యన నిర్వాహకులు యువకులపై దాడికి దిగారు. పోలీసులు రంగప్రవేశంతో ఘర్షణ శబ్దమణిగింది. ఇంత జరుగుతున్న పోలీసులు దగ్గరుండి అర్ధరాత్రి దాటే వరకు అశ్లీల నృత్యాలు చేపించడం కొసమెరుపు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో రికార్డింగ్ డాన్స్లో తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బేతవోలు గ్రామంలో కనకదుర్గమ్మ జాతర సందర్భంగా పలు పార్టీల నేతలు ప్రజలు ఏర్పాటు చేసి రికార్డింగ్ డాన్స్ల పేరిట అశ్లీల నృత్యాలు చేపట్టారు. అశ్లీల నృత్యాలు చేస్తూ అర్ధరాత్రి దాటే వరకు కార్యక్రమం నిర్వహించారు. కొందరు ఆకతాయిలను నిర్వాహకులు అదుపు చేయలేకపోయారు. మద్యం సేవించిన కార్యక్రమ నిర్వాహకులు యువకులపై దాడికి దిగారు. పోలీసుల రంగ ప్రవేశంతో ఘర్షణ సర్దుమణిగింది. ఇంత జరుగుతున్న పోలీసులు దగ్గరుండి అర్ధరాత్రి దాటే వరకు కూడా అశ్లీల నృత్యాలు చేపించడం కొసమెరుపు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? గుడ్ ఆఫ్టర్నూన్ పద్మ. సూర్యాపేట జిల్లాలోని మరోసారి రికార్డింగ్ డాన్స్లు అర్ధరాత్రి తర్వాత వెలుగులోకి వచ్చాయి. అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి అశ్లీల నృత్యాలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్న సమాచారం తెలిసినా కూడా పోలీసులు ప్రత్యేక పాత్ర వహించారు. దాంతో పాటు అక్కడ ఉండి వాళ్ళే పూర్తిగా అక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా విజువల్స్ లో చూడవచ్చు. ఏదేమైనప్పటికీ ఒక చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ఒక బహిరంగ ప్రదేశాలలో అర్ధరాత్రి వరకు ఈ యొక్క అశ్లీల నృత్యాలు ప్రదర్శించినటువంటి వారితో చర్యలు తీసుకోకుండా వీరు పెద్ద ఎత్తున ఇలాంటి చర్యలకు అడ్డుకు వేయాల్సిన పోలీసులు వాళ్ళకు రక్షణ కల్పిస్తున్నారు. అదేవిధంగా ఈ అశ్లీల నృత్యాలు ప్రోత్సహిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కొంతమంది అశ్లీల నృత్యాలు ఆపేయాలంటే కొంతమంది వారి మధ్యన ఇద్దరి మధ్యన కలహాలు పెద్ద ఎత్తున తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఆ సారిలో ఆ ఇద్దరి వర్గాలని అడుగు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. ఈ విషయాన్ని లేట్ గా అర్ధరాత్రి తర్వాత బయటికి రావడం, అది పోలీసులు స్టేషన్ దగ్గర వెళ్ళడం పెద్ద ఎత్తున దుమారం లేపింది. సూర్యాపేట జిల్లాలోని గతంలో అక్కడక్కడ జరిగే ఈ సంఘటన మరి మరోసారి బహిర్గతం అయినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.